సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనర్ ద బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో మీరు అనేది చూసే ఉంటారు సో మీ యొక్క ఫోన్స్కి పౌస్ అనేది వాడద్దండి సో మీరు విన్నదే కరెక్టే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సో ఇదేంటి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అంటే పెద్ద మనుషుల వరకు ప్రతి ఒక్కరు పౌస్ యూజ్ చేయద్దంటే ఇతనేంటి పౌచ్ పౌస్ యూజ్ చేయొద్దాం ఇతనికి ఏమన్నా తిక్కన మెంటలా అని మీరైతే చాలా అనుకోవచ్చు సో అలా అనుకోవడంలో కూడా మీకైతే అర్థం ఉంది నేను లేదని అయితే చెప్పడం లేదు సో ఎందుకు యూజ్ చేయకూడదు నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను అండ్ ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్లయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇప్పుడు మనకు చూసినట్టయితే జనవరి నెల అయితే నడుస్తుంది అండ్ చూసినట్టయితే ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి లేకపోతే మార్చిలో మనకు సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ మీ యొక్క మొబైల్స్లో మీరు గేమింగ్ ఆడినా ఆడకపోయినా మీ యొక్క మొబైల్ ఖచ్చితంగా హీట్ హీట్ అయితే అవుతుంది సో ఆ యొక్క మొబైల్ హీట్ లో మీరు ఇంకా దానిపైన పౌ చేసారని అనుకోండి ఇంకా డబుల్ హీట్ అయితే మీకు ఫామ్ అవుతుందనే చెప్పుకోవచ్చు సో ఇక్కడ డబుల్ హీట్ అయినప్పుడు మొబైల్ ఏమవుతుందంటే ఎక్కువ బ్యాటరీ అనేది కన్సూమ్ చేయడం లేకపోతే ల్యాగ్ ఇష్యూస్ రావడం సో ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట సో ముఖ్యంగా మనకు ఇంకా రేపు నెల లేకపోతే అవతల పక్కన ఎలా మనకు మార్చుకునివ్వండి మనకు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా హీట్ కావడం అయితే స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో కూలర్ ఉంది బ్రదర్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది బ్రదర్ అని ఇది దానికైతే సంబంధం కాదు నేను మొబైల్ గురించి మాత్రమే చెప్తాను చెప్తున్నాను సో మీ యొక్క మొబైల్ డెఫినెట్గా హీట్ అయితే అవుతుంది సో ప్రతి ఒక్కరు ఇంట్లో అయితే ఉండరు కదా సో మగవాళ్ళు అంటే ఖచ్చితంగా బయట తిరుగుతూనే ఉంటారు సో అలాంటి వాళ్ళ మొబైల్కి మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా హీట్ అవుతుంది అండ్ ఇప్పుడు ఈ రోజు రేపటిలో చూసినట్టయితే చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ యూజర్స్లో నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరు నైంటీ నైన్ పర్సెంట్ కాదు ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాని ఉండి ప్రతి ఒక్కరు పౌచ్ చేస్తే యూజ్ చేస్తున్నారు అరౌండ్ ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే మొబైల్కి పౌ చేస్ అయితే యూజ్ చేయడం లేదు మరి బ్రదర్ మేమైతే వేలు లక్షలు పెట్టి మొబైల్ తీసుకుంటున్నాం మరి పౌ మాకు పెద్ద బొక్క పడుతుంది కదా అని మీరైతే అనుకోవచ్చు సో దాని గురించి కూడా చెప్తాను సో మొత్తానికి నష్టపోయే కంటే బదులు మనం కొంచెం నష్టపోయేది మేలు అని మీరైతే అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనకు మొబైల్ హీట్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒక బ్యాటరీ ఏదైతే ఉంటుందో దీని యొక్క పవర్ మనకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వచ్చి కంప్లీట్గా మనకు బ్యాటరీ అయితే కొంచెం పాడేయడానికి కారణం అయితే అవుతుందనమాట ఇదంతటికి కారణం ఏమంటే కేవలం మన యొక్క పౌచ సమస్య అని మాత్రమే చెప్పుకోవచ్చు ఇది యొక్క టాప్ ఫస్ట్ రీజన్ తర్వాత టాప్ సెకండ్ రీజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకా సమ్మర్ రీజన్ వచ్చేసి కంప్లీట్ గా మీరు పక్కన పెట్టండి తర్వాత గేమింగ్ అనమాట ఈ రోజు రోజు ఇంకా ఎంత లేదన్నా ప్రతి ఒక్క మొబైల్లో గేమింగ్ అయితే ఆడుతూనే ఉన్నారు సో ఆ యొక్క గేమింగ్ కూడా మనకు చిన్న చిత్తగా గేమ్స్ అయితే ఆడడం లేదు ఇంకా సబ్వే సర్ఫర్స్ టెంపుల్ రన్స్ ఇవన్నీ కంప్లీట్గా మర్చిపోయినారు ప్రతి ఒక్కరు పబ్జి ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీ వీటిపైనైతే పడ్డారనమాట మరి ఈ యొక్క మొబైల్స్ అంటే ఈ యొక్క గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మామూలు గేమ్స్ అయితే కాదు జీబీల్ జీబీలు ఉన్న గేమ్స్ మనం ఈవెన్ ఈ యొక్క చిన్న మొబైల్ అంటే చిన్న ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ కూడా ఆడుతున్నాము మరి ఇలా ఆడినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్కి పౌచ్ అవ్వడం ద్వారా మనకు ముఖ్యంగా సిపి ఏదైతే ఉందో అది ఫస్ట్ మొబైల్ని హీట్ చేస్తుంది తర్వాత పౌచ్ ఉండడం ద్వారా ఇంకా రెట్టింపు చేస్తుంది అనమాట అంటే ఏదైతే ఇప్పుడు అరౌండ్ ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ వరకు మీ యొక్క మొబైల్ టెంపరేచర్ అయితే దాటిందనుకోండి ఈ యొక్క మొబైల్ పౌచ్ ఉండడం ద్వారా మీరు దాన్ని ఇంకా కొంచెం క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి అరౌండ్ మీకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మీకు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో గేమింగ్ ఎక్కువగా గేమింగ్ ఆడే వాళ్ళు కూడా ఈ యొక్క పౌచ్ వాడడం అనేది అంత సేఫ్ అయితే కాదు సో మీరు బయట ఆడేటప్పుడు ఈ యొక్క పౌచ్ అయితే యూజ్ చేయొచ్చు కాకపోతే ఇంట్లో ఆడేటప్పుడు ఎట్లీస్ట్ ఈ యొక్క పౌచ్ తీసి ఈ యొక్క గేమింగ్ అయితే ఆడండి ఎందుకంటే ఈ యొక్క పౌచ్ తీసినప్పుడు మీకు బయట అనేది సైడ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా తగులుతుంది కాబట్టి మీకు మాక్సిమం హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఇవ్వదు అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి ఇప్పుడు చూసినట్టయితే ప్రీమియం మొబైల్స్ కి గ్లాస్ బ్యాక్తో అయితే వస్తుంది ఐ మీన్ గ్లాస్ బాడీతో అయితే వస్తుంది అండ్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ యూజర్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది మనకు కంప్లీట్గా పాలికార్బొనేట్ లేకపోతే ఈ యొక్క ప్లాస్టిక్ బాడీతో రావడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా ప్లాస్టిక్ వచ్చేసి ఇంకా మనకు మ్యాక్సిమంగా అయితే హీట్ అవుతుంది అండ్ గ్లాస్ చూసినట్టయితే కొంచెం తక్కువ అనమాట ఈ యొక్క ప్లాస్టిక్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇంకా ప్రతి యొక్క దగ్గర ఇంకా మామూలుగా ఈ యొక్క మొబైల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకు ప్లాస్టిక్తోనే వస్తుంది కాబట్టి ఈ యొక్క గేమింగ్ ఆడేటప్పుడు యొక్క ప్లాస్టిక్ ఉంది కాబట్టి మనకు ఇంకా కొంచెం హీట్ అయ్యే సమస్య అయితే అక్కడ చాలా పెరిగిపోతుందనే చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా నేను సెకండ్ రీజన్లో చెప్పొచ్చేది ఏమంటే మీరు గేమింగ్ మాక్సిమం ఇంకా ఒకచోట కూర్చొనే కదా ఆడేది ఎక్కడెక్కడ తిరిగి ఆడరు కదా సో అలాంటప్పుడు మ్యాక్సిమం పౌచ్ తీసి ఆడితే మీకు గేమింగ్ కోసం కొంచెం కూలింగ్ సిస్టమ్ మనం సపరేట్గా కే కూలింగ్ సిస్టమ్ వేయించుకోవడం ఇలాంటివన్నీ అనమాట ఇంకా డబ్బులు కూడా వేస్ట్ అనే చెప్పుకోవచ్చు సో మ్యాక్సిమం గేమింగ్ ఆడేటప్పుడు అంటే మీరు ఎలాగో ఇంకో ఇంట్లో లేకపోతే ఎక్కడో ఒక చోట కూర్చొనే కదా ఆడేది అయినా అట్లీస్ట్ గేమింగ్ ఆడేటప్పుడు ఈ యొక్క పౌచ్ తీసేసాడండి మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ఇంకా బయటగాలే కూలింగ్ ఈ యొక్క ఎన్విరాన్మెంటే ఇస్తుంది మీకు ప్రత్యేకంగా ఏవి అయితే అవసరం లేదు ఇది యొక్క టాప్ సెకండ్ రీజను అండ్ టాప్ థర్డ్ రీజన్ చూసినట్టయితే ఇది మీకు కొంచెం సిల్లీగా ఉండొచ్చు కాకపోతే నిజమే అనమాట ప్రీమియం ఫీల్ అనమాట ఇప్పుడు పర్ సపోజ్ మీరు ఒక యాభై వేలు లేకపోతే లక్ష రూపాయలు పెట్టి ఒక మొబైల్ తీసుకున్నారని అనుకోండి ఐఫోన్ లేదా వన్ ప్లస్ లేదా శాంసంగ్ ఏదో ఒక మొబైల్ తీస్తున్నారు మొత్తానికి సో నేను చెప్పినట్టయితే ఇప్పుడు నాది వన్ ప్లస్ సెవెన్ ప్రో కానివ్వండి ఇదే ఎగ్జాంపుల్ కోసం అయితే తీసుకుంటాను నేను చూసినట్టయితే అయితే పౌచెస్ అయితే యూజ్ చేయను ఎందుకు యూజ్ చేయను అంటే సమ్మర్ సీజన్ నా యొక్క సమస్య కాదు ఇంకా గేమింగ్ సమస్య కూడా కాదు నేను యూట్యూబర్ కాబట్టి గేమింగ్ కూడా అస్సలు అయితే ఆడను మరి నువ్వు ఎందుకు బ్రో ఈ యొక్క పౌచ్ యూజ్ చేయడం లేదంటే నాకు వచ్చేసి ప్రీమియం ఫీల్ అయితే కనిపించాలన్నమాట సో ఇక్కడ ప్రీమియం ఫీల్ కనిపించాలంటే నా యొక్క అర్థం ఏమంటే ఇప్పుడు చూడండి నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టి యొక్క వన్ ప్లస్ సెవెన్ ప్రో అప్పట్లో యొక్క మొబైల్ అయితే తీసినాను సో అట్లీస్ట్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెట్టి నేను మొబైల్ని అంటే ఆ యొక్క బాడీని పట్టుకుని ఫీల్ కలిగించడం లేదు కదా అని నేనైతే ఫీల్ అయింది అనమాట లోపల సో అట్లీస్ట్ నేను యాభై వేలు పెట్టినా సరే మొబైల్ని అట్లీస్ట్ ముట్టుకోలేకపోతున్నాను దాని యొక్క బాడీని అనే ఫీలింగ్ అయితే నా లోపల వచ్చింది అందుకోసమే నేను పౌచ్ అయితే వేసుకోను సో ఇలాంటి చూసినట్టయితే కొంచెం ఇది చూసినట్టయితే ఇలా చేయడానికి కొంచెం ధైర్యం అయితే ఉండాలి సో ప్రతి ఒక్కరికి ఒక అంటే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో కొంచెం బాగా గ్రిప్తో అయితే రావాలన్నమాట అండ్ మ్యాక్సిమం నేనైతే పౌచ్ యూజ్ చేయను కాబట్టి ఇంకా మొబైల్ని ఎలా హోల్డ్ చేసి పెట్టుకోవాలో ఎలా లేదో ఇంకా మ్యాగ్జిమం నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్త ఇది మాత్రం నేను కొంచెం కేర్ఫుల్గా చెప్పదలుచుకున్నాను అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ప్రీమియం ఫీల్ కావాలంటే డెఫినెట్గా మీరు పౌచ్ అనేది పీకి పక్కన పడేసి ఆ యొక్క మొబైల్ని డైరెక్ట్గా అయితే పట్టుకోవాల్సిందే సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్ ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ త్రీ రీజన్స్ మీ యొక్క మౌ మీ యొక్క మొబైల్కి పౌచ్ యూజ్ చేయకపోవడానికి నేను ఇప్పుడు రీజన్స్ అయితే చెప్పాను సో కొంతమందికి నచ్చు సో మీకు డెఫినెట్గా ఉంటుందనే నేనైతే అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ మీకు ఇంకా డిఫరెంట్ వీడియో ఏదైనా కావాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి అండ్ మీలో కొత్తగా ఎవరైనా వాళ్ళు చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank mm -hmm. you.